హాయ్ హలో అందరు నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ దుర్గా వెంకట్. ఈరోజు మన రెసిపీ నూడిల్స్తో టేస్టీగా అలానే కొత్తగా రెసిపీ చూపించబోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ కింద తీసుకోవచ్చు. అలానే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా తక్కువ ఆయిల్తో అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు నూడిల్స్తో ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరి మీ ఫీడ్బ్యాక్ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు నలసిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక 1/2 కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ వాటర్ తీసుకున్నానండి. తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండాలి లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి పిండిని. ఇలా ఎక్కడ ఉండాలి లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. చూసారా ఎలా ఉంటే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ అనేది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని 2 మ్యాగీ తీసుకున్నానండి. మీరు ఈపి అనే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బ్రేక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద మనం ఇలా క్రష్ చేసుకోవాలి. మనం చేసుకునే రెసిపీకి ఇలా చిన్న చిన్న పీసెస్ కిందే ఉండాలి కాబట్టి ఇలా చిన్న చిన్నగా క్రష్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్రష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా, పిండి మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో మనం సన్నగ తరిగిన ఉల్లిపాయని అలానే బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ని వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక 7 ఫ్రెంచ్ బీన్స్, అలానే చిన్న సైజ్ క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి. మనం 2 తీసుకున్నాం కాబట్టి 2 మసాలా ప్యాకెట్స్ కరెక్ట్గా సరిపోతాయి. 2 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలంతా మ్యాగీ పడేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. కరెక్ట్గా కలిసిపోయిందండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ బాగా గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిక్సర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, ప్యాన్కి అంతా కరెక్ట్గా సరిపోయేటట్లుగా. కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, సైడ్లంతా కూడా కరెక్ట్గా వచ్చేటట్లుగా. చూసారు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో టర్న్ చేసుకోవాలి. సిమ్లో టర్న్ చేసుకొని మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూద్దాం. 2 నిమిషాల తర్వాత దీన్ని ఇంకోసారి ఫ్లిప్ చేసుకోవాలి ఒక ప్లేట్ సహాయంతో. ప్లేట్ మీద ఇది బోర్లించుకోవాలండి. బోర్లించుకొని ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ప్లేట్లో ఉన్న మిక్సర్ని మళ్ళీ ఇలా నిదానంగా వేసామంటే ప్యాన్లో కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే స్నాక్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, వీలైతే చెక్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.